యాదాద్రిలో స్థానిక ఎమ్మెల్యే వర్సెస్ ఈఓ గీతా రెడ్డి అనేలా పరిస్థితి తయారైందా? ఈ ఇద్దరి మధ్య విభేదాలు ముదిరి పాకన పడ్డాయా? ఆలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచే వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతోందా? ఇటీవల ఈఓ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందా? స్థానికులు, టెంపుల్ పునర్నిర్మాణ బాధితులు, దుకాణదారులు, ఆటో కార్మికుల ఆందోళనల వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందనే ప్రచారంలో నిజమెంత? ఇంతకీ ఎమ్మెల్యే వర్సెస్ ఈఓగా పరిస్థితి మారడం వెనకుండా ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? యాదగిరి గుట్టలో ఎమ్మెల్యేకు ఈఓకు మధ్య విభేదాలు మరింత ముదిరాయా? పనులు ప్రారంభమైనప్పటి నుంచే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా? ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే ఈఓపై సీఎంఓలో ఫిర్యాదు చేశారా? ఆస్తులు, ఉపాధి కోల్పోయిన బాధితుల ధర్నాల వెనుక ఎమ్మెల్యే ప్రోద్బలం ఉందా? ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఎమ్మెల్యే ఈఓల మధ్య రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు? ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకుని భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ గతంలో లేనటువంటి వివాదాలు, ఆందోళనలు, ధర్నాలు వంటి సంఘటనలు చోటు చేసుకోవడం, అవి రాజకీయ రంగు పులుముకోవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా ఈఓ గీతారెడ్డి వర్సెస్ స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నట్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు ఇప్పటివి కావు. 2015లోనే ఎమ్మెల్యే భర్త గొంగిడి మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ కండువాలతో, జెండాలతో కొండపైకి చేరుకుని మంత్రి హరీష్ రావుకి స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. కానీ ఆలయ ఈఓ మాత్రం రాజకీయ పార్టీల కండువాలతో, పార్టీ జెండాలతో కొండపైకి రావద్దని ఈఓ గీతారెడ్డి ఉత్తర్వులు జారీ చేయడంతోనే వివాదం మొదలైందని టాక్. ఎమ్మెల్యేకు సంబంధించిన అనుచరుల వాహనాలను కొండపైకి పలుసార్లు అనుమతించకపోవడంతో ఆమె ఈఓపై గుర్రుగా ఉన్నారట. అప్పటి నుంచి ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఈఓ గీతారెడ్డిల మధ్య పంచాయతీ మొదలైందని చెప్పాలి. వైటీడీఏ ఏర్పడక ముందు ఆలయ అభివృద్ధి పనులకు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు స్థానిక ఎమ్మెల్యేను పిలవకపోవడం, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రోటోకాల్ పాటించలేదని టీఆర్ఎస్ కార్యకర్తలు ఈఓ కార్యాలయం ముందు ధర్నాలు చేయడం అప్పట్లో సంచలనం రేపాయి. 2016లో వైటీడీఏ ఏర్పడిన తర్వాత అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యేకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అనుచరులు బహిరంగంగానే మండిపడ్డారు. ఆలయ అభివృద్ధి పనుల్లో అన్ని విభాగాల పనులపై పూర్తి సమాచారం, అవగాహన కలిగి ఉండడంతోనే సీఎం కేసీఆర్ ఆలయాభివృద్ధి సమీక్షా సమావేశంలో ఈఓ గీతారెడ్డికి ప్రాధాన్యతను ఇచ్చారంటారు దేవాలయ సిబ్బంది. యాదాద్రి దేవాలయానికి సంబంధించి ఏ విషయమైనా స్వయంగా ఆమె సీఎం కేసీఆర్ తో మాట్లాడడం, సీఎం నుంచి టెంపుల్ కు సంబంధించిన విషయాలను నేరుగా ఈఓతోనే చర్చించడం వంటివి మొన్నటి వరకు కొనసాగుతూ వచ్చాయి. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు ఉన్నప్పటికీ ఈఓ గీతారెడ్డికి మరింత ప్రాధాన్యత పెరగడానికి ఇదే కారణమట. కానీ ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్న టైంలో ఎమ్మెల్యే సునీత తలదూర్చడానికి యత్నిస్తే అందుకు ఈఓ అంగీకరించలేదట. దీంతో ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరిందట. ఇక వైటీడీఏ అభివృద్ధికి కావలసిన భూముల సేకరణ విషయంలోనూ ఎమ్మెల్యేకు ఈఓకు మధ్య విభేదాలు మరింత ఎక్కువయ్యాయని తెలుస్తోంది. భూముల సేకరణలో ఉన్న సమస్యలను ఈఓ డైరెక్ట్ గా సీఎం కేసీఆర్ కు వివరించడం ఎమ్మెల్యేకు ఊహించని పరిణామంగా మారిందట. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే ద్వారా పరిష్కరించాలని సూచించడం వంటివి జరిగాయి. టెంపుల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామంటూ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఈఓ గీతారెడ్డి సహకరించలేదని ఏకంగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేయడం ఎమ్మెల్యే ఈఓల మధ్య ఆధిపత్య పోరుని మరోసారి తేటతల్లించేసిందట. రింగ్ రోడ్డులో నష్టపోయిన 300 మంది బాధితులకు ఉపాధి, ఇల్లు, దుకాణాలు వంటివి ఏర్పాటు చేయడంలో జాప్యం జరగడానికి కారణం ఈ ఇద్దరి మధ్య కొనసాగుతున్న వివాదాలేనట. కొండపైన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ఎమ్మెల్యేకు సమాచారం లేదంటూ ఆమె అనుచరులు మండిపడుతున్నారు. ఇక బాధితులకు పరిహారం విషయంలో ఎమ్మెల్యే పలుమార్లు అధికారులతో చర్చలు జరిపారు. కొంతమేర సమస్య పరిష్కారమైనా
మరికొన్ని అలాగే ఉండిపోయాయి. పెండింగ్ సమస్యల విషయంలోనూ ఎమ్మెల్యే వర్సెస్ ఈవో అన్నట్లుగా ఉందట. ఏటా జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు ఎమ్మెల్యేను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుందట. కానీ గీతారెడ్డి ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎమ్మెల్యేని ఆహ్వానించడానికి తాను స్వయంగా వెళ్లకుండా కింది స్థాయి సిబ్బందిని పంపించారట. దీంతో ఈవో తీరుపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారని టాక్. అంతేకాదు, ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే పలుమార్లు సీఎంఓలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. యాదాద్రి ఆలయం ప్రారంభంతోనే సీఎంఓ నుంచి ప్రత్యేక ఆదేశాలు రావడంతోనే కొండపైన కొత్త నిబంధనలకు ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారంటారు అధికారులు. దీనిపై స్థానికులు, ఆటో కార్మికులు కొన్ని రోజులుగా ధర్నాలు చేయడం, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వీటికి ఎమ్మెల్యే సహకారముందంటూ అంతర్గత సమావేశాల్లో ఈవో ఆరోపణలు చేశారని సమాచారం. కొండపైకి ఆటోలకు అనుమతించాలని 300 ఆటో కుటుంబాలు ఎమ్మెల్యేకు కలిసి వినతిపత్రం ఇచ్చాయి. మరోవైపు దుకాణాల ఏర్పాటు విషయంలో జాప్యం జరుగుతోంది. అయితే వీరందరినీ అస్త్రంగా మలిచి ఈవోపైకి ఎమ్మెల్యే ఎక్కువ పెట్టారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చితే ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఆలయ పునర్నిర్మాణంలో ఆస్తులు, ఉపాధి కోల్పోయిన వారికి వెంటనే పరిహారం వచ్చేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.